నీట్లో 400 మార్కులకు పైగా ఖమ్మంలోని డాక్టర్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొత్తంగా 216 మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు డైరెక్టర్లు రాయల సతీష్ భరణి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నీట్ ఫలితాలను వారు వెల్లడించారు. 16 మంది విద్యార్థులకు గవర్నమెంట్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించే అవకాశం ఉందన్నారు. పిల్లల్ని మోటివేట్ చేయడం కూడా పార్ట్, ఎప్పుడైతే వెనక్కి పోతున్నారో వాళ్ళని ముందుకు లాగడం కానీ మోటివేట్ చేయడం కూడా పార్ట్. కాబట్టి మా స్టాఫ్ ఎప్పుడు కూడా మాకు సహకరిస్తూనే ఉన్నారు. మీ దేశం ఇది ఆల్రెడీ 5వ సంవత్సరం ఒకటే స్టాఫ్ మెయింటైన్ చేస్తున్నాం. మేమిద్దరం అయితే 7 సంవత్సరాల 8వ అడుగు పెట్టాం. మా బాటనీ జువాలజీ వాళ్ళు అయితే 4 సంవత్సరాల 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. అలానే పేరెంట్స్ కూడా ఏ టైం అంటే ఆ టైంకి, సార్ మీరు 11 o'clock క్లాసా, సార్ తీసుకొని వస్తాను మా పాపని, మా ఇంట్లో వద్దు, కంపల్సరీ మీ క్లాస్ ఇంపార్టెంట్, ఒకవేళ మార్నింగ్ 6 o'clock కా 7 o'clock ఏది టైమింగ్స్ అనేది వాళ్ళు ఆలోచించరు. ఏ టైం అంటే ఆ టైంకి మా పేరెంట్స్ పంపించేవాళ్ళు అనమాట, ఎప్పుడు కూడా అపోజ్ చేయరు. సో దట్ ఈస్ ఆల్సో ద వన్ ఆఫ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఇకపోతే ఇక మా స్టూడెంట్స్ గురించి చెప్తే కనుక, అరే వాళ్ళకి జాలరా ఒక గంట సేపు క్లాస్ చెప్పి, వాళ్ళు జాలరా రేపు చెప్పుకుందాం సార్, రేపు చెప్పుకుందాంరా అంటే వాళ్ళు వినరు. సార్ ఇంకా టీచ్ చేయండి, మేము వింటాం, వీఆర్ రెడీ టు హియర్ యూ, వీఆర్ రెడీ టు లిజన్ యూ. మీరు పన్నెండింటికి పంపి కానీ సార్, పన్నెండింటికి పంపి ఇంటికి పోయి కానీ లేదా హాస్టల్కి పోయి కానీ పడుకునేది ఏమీ ఉండదు. మీరు 12 ఉన్నారైనా ఒకటైనా సరే మమ్మల్ని ఉంచండి, మేము చదువుకుంటాం, మీరు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టే తూచా తప్పకుండా మీ మాట వింటాము అన్న స్టూడెంట్స్ దొరకడం వల్లనే డిఎంఏకి సక్సెస్ ఎదురైంది. ఎవ్రీ ఇయర్ ఆ సెక్షన్లో ఉన్న స్టూడెంట్స్ని బట్టి కొద్దిగా మార్చుకుంటాం ప్రోగ్రామ్ విధానాన్ని. అంటే ఎలా చదివేయాలి, ఏ లెసన్లు ఎక్కువ ఫోకస్ చేయాలి, పేపర్ ఎలా ఇవ్వాలి ఏంది అని. దాదాపు రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కానుంచే మెయిన్గా పేపర్ సెట్టింగ్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు ఇక్కడ డిఎంఏలో. చాలా చోట్ల కూడా ఏదో ఒక బుక్ తీసుకొని కరెంట్ పేజ్ చేసి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. మన దగ్గర అలా కాదు, చాలా వరకు పేపర్ను లెక్చర్లు ఓన్గా ప్రిపేర్ చేస్తారు. పిల్లల స్టాండర్డ్ బేస్ చేసుకొని, అంతకుముందు వచ్చిన నీట్ పేపర్ స్టాండర్డ్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అంటే వాళ్లకు టీచింగ్లోనే కాదు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్లో కూడా మనం స్టూడెంట్ను బేస్ చేసుకొని చెప్తాము కాబట్టి ఇలా అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుంది. పోయిన సంవత్సరమే చెప్పాము సక్సెస్ మీట్లో, నెక్స్ట్ ఇయర్ 100 క్రాస్ చేస్తాము అని. కానీ మేము అనుకున్న దానికంటే అది నియర్గా 170 సీట్స్ వరకు, అంటే కట్ ఆఫ్ను బేస్ చేసుకొని సీట్స్ వరకు రీచ్ అవుతుంది. నియర్గా 200 సీట్స్ వరకు రీచ్ అవుతున్నాం. నిజంగా అది ఎవ్వరు ఊహించినటువంటి, ఎటువంటి బ్రాంచ్ లేని సంస్థలు ఎవ్వరు ఊహించలేనటువంటి ఫలితం ఇది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సీట్ ఎందుకు రాలేదంటే 11th 12th నేను దుబాయ్లో చదివాను, ఇక్కడ చదువుంటే వచ్చేసేది. బట్ స్టిల్ ఇయర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ఐ లైక్ డెడికేట్ మై సక్సెస్ టు డిఎంఏ. నా పేరు శైలక్ష్మి. నేను లాస్ట్ టైం నీట్ రాసినప్పుడు నాకు 397 వచ్చాయి. ఈ ఇయర్ నాకు 568 వచ్చింది. అది కేవలం డిఎంఏ వల్లే. డిఎంఏ ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా లైక్ నన్ను సపోర్ట్ చేసింది. నా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు, అందుకే నాకు రిజల్ట్. నా పేరు సందీప్. నేను డిఎంఏలో చదువుకున్నాను. లాస్ట్ టైం 397 వచ్చాయి మార్క్స్, బట్ ఐ డిడెంట్ గెట్ సీట్. బట్ వి ట్రైడ్ అ లాట్, నేను సతీష్ సార్, సార్ అయితే సతీష్ సార్ బాగా సపోర్ట్ చేశారు సీట్ రావడానికి. అండ్ దిస్ ఇయర్ ఐఎమ్ గెటింగ్ 513 మార్క్స్. ఇదంతా సతీష్ సార్ వల్ల. అండ్ ఐ థ్యాంక్ యూ సతీష్ సార్ బీయింగ్ విత్ అస్ అండ్ హెల్పింగ్ గైడింగ్ అస్ మోటివేషన్ అస్ అండ్ టీచింగ్ అస్ ఫిజిక్స్ ఈజీలీ.